ముందుగా కృష్ణాంజనేయ గారు దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? సాయి గారు నమస్తే, ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. రాష్ట్రంలో పొత్తులకు సంబంధించినటువంటి రాజకీయమే కొనసాగుతూ ఉంది. రెండేళ్లు ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఆయన పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఒక అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ఒక 6 నెలల ముందు పొత్తులు అనేటువంటివి ఉంటాయి. ముందస్తుగానే ఇంత ముందుగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటం సరైనటువంటిది కాదు అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి మాట. అదే క్రమంలో పొత్తుల ద్వారాగానే గెలుస్తామని కానీ అది పొత్తుల ద్వారా ఓడిపోయినటువంటి సందర్భం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. 2004 అదేవిధంగా 2009కి సంబంధించినటువంటి ఎన్నికల్లో అంటే లాభ నష్టాలు ఉన్నాయి పొత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అనేటువంటి అనే అంశాన్ని కూడా చెప్పారు. అయితే పొత్తులు అనేటువంటి అంశాల్లో దాంట్లో పొత్తు ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఆయన ఇచ్చారు. దీని ద్వారాగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, మేము పొత్తుల మీదనే ఆధారపడి లేము, పొత్తులు అనేటువంటిది ఎన్నికల సమయంలో జరిగేటువంటి పరిణామాలు అనేటువంటిది చెప్పదలుచుకున్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద బాగా పనిచేసిందని చెప్పుకోవాలి. ఎందుకోసం అని అంటే, వీళ్ళు ఎప్పుడైతే పొత్తులకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన చేశారో అప్పటి నుంచి నేరు గారు జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గారే వీటికి సంబంధించినటువంటి అంశాలు దత్తపుత్రుడు అనే మాట్లాడటం ఇవన్నీ చేసి ఏం చేశారు అని అంటే, తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా గెలవలేదు అనేటువంటి విపరీతమైనటువంటి ప్రచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఎక్కువ సమయం అదే అంశం మీద మాట్లాడారు. అదేవిధంగా జనసేన కూడా ఈ విధమైనటువంటి పొత్తుల ద్వారాగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఈ మొత్తము మద్దతు అనేటువంటిది అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు అనేటువంటి విధంగా జనసేన క్యాడర్లో కొంత అయోమయం సృష్టించేటువంటి మైండ్ గేమ్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగింది. ఈ రెండు విషయాల్లో కొంత ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేనకి ఈ విధమైనటువంటి వైసీపీ ప్రచారం ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి ప్రచారం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గదెదించడమే లక్ష్యంగా కింద పొత్తులు ఉంటాయి అని అంటే, వీళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పొత్తుల రాజకీయం అని కనుక ప్రజలు భావిస్తే ఇది నష్టం జరుగుద్ది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు భావించినట్టుగా స్పష్టమవుతుంది. అందుకనే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళ సమస్యల మీద ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నీ కూడా ఉమ్మడి ఐక్య కార్యాచరణ మీద పనిచేయటం ద్వారాగా వాళ్ళ యొక్క భావ సారూప్యతకు సంబంధించినటువంటి అంశాలు నాయకులు కలవటం మాత్రమే కాకుండా కింది స్థాయి కేడర్ కూడా కలిసి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మీద పోరాటాలు చేస్తే కొంత కలిసి పనిచేయటానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి పొత్తులను ఆమోదించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం భావిస్తుంది. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి ఉమ్మడి ఐక్య కార్యాచరణ కోసము దానికి ముందుకు రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నీ కూడా దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది, ఆ విధంగా జరిగేటువంటి పోరాటాలు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఇప్పుడు విడివిడిగా పోరాటం చేస్తున్నారు. ఆల్రెడీ జనసేన ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తుంది. అదేవిధంగా తెలుగుదేశము వాళ్ళు కూడా బాధుడే బాధుడు అంటూ వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా ఒక ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. బీజేపీ కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇట్లా విడివిడిగా కాకుండా కమ్యూనిస్టులు ఈ విధమైనటువంటి చెత్త పన్ను, ఇంటి పన్ను వీటి మీద వాళ్ళు విడిగా పోరాటం చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక పిలుపుగా నేను భావిస్తున్నాను. అంటే ఈ విధమైనటువంటి ముందు ఒక కూటమి ఏర్పాటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొంత ఉన్నటువంటి ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకతను మనం బలంగా తీసుకువెళ్ళవచ్చు అనేటువంటిది ఒకటి. దీని ద్వారాగానే పొత్తులు యొక్క వ్యూహాలన్నీ కూడా దాన్ని చేసుకోవచ్చు అనేటువంటిది ఒకటి. అంటే ఈ పొత్తుల విషయంలో ఏమి తెలుగుదేశం పార్టీ వెనక తగ్గింది అనేటువంటిది అయితే నేను అనుకోవటం లేదు. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కొంత
క్లారిటీ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా సోమవీర్ రాజు గారు ఆయన యొక్క మాటలను మొన్న మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు మళ్ళీ కొంత సరి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన మొన్న ఏమన్నారంటే మాకు ప్రజలతోనే పొత్తు, మేము ప్రజలతో పొత్తుతో మేము వెళ్తాము, అవసరం అనుకుంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటామని మొన్న చెప్పారు. మీ త్యాగాలు అవసరం లేదు, తెలుగుదేశంతో మాకు అసలు అవసరమే లేదని మొన్న చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మేము జనసేనతో పొత్తుతో వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా ఇచ్చారు. తెలుగుదేశంతో పొత్తు లేదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పినటువంటి పరిస్థితి. ఇది కేవలము బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో నాకున్నటువంటి అవగాహన మేరకు నేను ఒక క్లారిటీ వదలుచుకున్నాను. ఏదైతే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు ఈ విధమైనటువంటి తెలుగుదేశంతో పొత్తు లేదు అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ చెప్పబోతుంది. కానీ ఆ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి 2014 సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి పొత్తులు అవగాహనలతోనే 2024 ఎన్నికల్లో కూడా వెళ్ళబోతున్నారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. దీనికి కారణం ఏంటి అని అంటే బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏ విధమైనటువంటి లోపాయికారి ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో కలిసి పోటీ చేయడానికి అవకాశం లేదు. ఇంకా ఏ ఒక్క పార్టీ అంటే జనసేన కూడా తెలుగుదేశంతో పొత్తుకు వెళ్ళిపోతే వాళ్ళు బీజేపీ లేదనుకోండి సిపిఎం సిపిఐ వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది, వాళ్ళకు పెద్దగా నష్టపోయేటువంటి అవకాశం లేదు. కానీ బీజేపీకి ఏ ఒక్క పార్టీ కూడా పొత్తుకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏ కొద్దిగా బలపడాలన్నా ఏదో ఒక 3-4 ఎంపీ సీట్లు పొత్తుల ద్వారాగా, లేకపోతే ఒక 6-7 లేకపోతే ఒక 10 ఎమ్మెల్యే సీట్లు సాధించాలి అని అంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పొత్తు ద్వారాగా మాత్రమే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాటిల్లో రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం ఉన్నటువంటి మార్గం. వైసీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు, అవగాహన ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాని ద్వారాగా ఉపయోగం లేదు. ఒకవేళ అలా పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టం, బీజేపీకి కూడా నష్టం. కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశం లేదు. కాబట్టి పొత్తుకు అవకాశం ఉన్నటువంటిది ఒకటే ఒకటి, అది జనసేన. జనసేన ఎలాగో వైసీపీని ఓడించడం లక్ష్యం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి దానికి ప్రయత్నం తాను భుజ స్కంధాల మీద వేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పొత్తుకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారు, చాలా క్లారిటీగా ఉంది. ఎవరితో వెళ్తారు, ఏంటి వాళ్ళ వ్యూహాలు తర్వాత వెల్లడిస్తారు. కాబట్టి బీజేపీని ఒకదాన్నే పెట్టుకొని మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పుడుండేటువంటి అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండేటువంటి ఒక రహస్యమైనటువంటి సంబంధాలను వదిలిపెట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టం అవుతుంది. ఇప్పటికి ఉండేటువంటి అవకాశాల మేరకు ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న రిలయన్స్ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినా, రేపు పొద్దున అదాని వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినా కూడా ఇది మరి బీజేపీ యొక్క సిఫార్సుల మేరకు ఇస్తుందా, లేకపోతే ఒక వ్యాపార పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశాలు ఇస్తుందో తెలియదు. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య రహస్య సంబంధాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఒకరికొకళ్ళు పరస్పరంగా అడిగిన అడగకపోయినా సహకరించుకుంటున్నారు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటిది. పార్టీలు ప్రభుత్వాలుగా కూడా సహకరించుకుంటున్నాయి. కాబట్టి రానున్నటువంటి కాలంలో తెలుగుదేశము జనసేన బీజేపీ పొత్తులకే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అప్పటి వరకు జనసేన తెలుగుదేశము సిపిఎం సిపిఐ సంబంధించినటువంటి ఉమ్మడి ఐక్య పోరాటాల వైపుగా కొన్ని ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎమర్జెన్సీ కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు కదా, అంటే అన్ని శక్తులు కలిసినని. ఆ టైపులో ఇప్పుడు ఏమైనా కమ్యూనిస్టులు బీజేపీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తారు, లేదంటే ముందు ఈ రూట్లో వెళ్ళి ఉద్యమాలు అందరు కలిసి చేశాక చివరిలో బీజేపీతో కలిసినప్పుడు కమ్యూనిస్టులు పక్కకు వెళ్ళిపోతారా? నాకున్నటువంటి అవగాహన మేరకైతే ఉద్యమాలైతే తెలుగుదేశము జనసేన సిపిఎం సిపిఐ కలిసి ఉద్యమాలు చేస్తాయి. ఎందుకోసం అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఉద్యమాల్లో ఉన్నారు. బీజేపీ కూడా ఉద్యమాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాల్లో వీళ్ళతో కలిసేటువంటి అవకాశం లేదు. కమ్యూనిస్టులు ఉన్న చోటకి బీజేపీ రాదు, బీజేపీ ఉన్న చోటకి కమ్యూనిస్టులు రారు. అలాగా బీజేపీకి తెలుగుదేశానికి వైరం కూడా ఇప్పటికీ ఉంది, వైరం ఇంకా ఏమీ పోలేదు. కాబట్టి కలిసి ఉద్యమాల్లో బీజేపీ తెలుగుదేశం కూడా కలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశము జనసేన సిపిఎం సిపిఐ అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక ఈ ఉద్యమాల్లో కలిసేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా.
ఒత్తుల విషయానికి వచ్చేసరికల్లా తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే సిపిఎం సిపిఐ విడిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా విడిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా సిపిఎం సిపిఐ విడిగా పోటీ చేసినా కూడా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. కాబట్టి తెలుగుదేశము అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఒక అవగాహన ఏమన్నా సిపిఎం సిపిఐ ఏమైనా ఉండొచ్చేమో, సహాయ సహకారాలు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. రైట్.